గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా, చేసే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా, తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి రెండు నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానీ కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి అది జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు దీని ద్వారా, ఈ మెషిన్స్ అట్లాంటి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈరోజు హఠాత్తుగా 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకు కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయలా, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలా. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక, నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా బూత్లో. అక్కడే నేను గొడవ చేసి నిండు బూత్లోనే, వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి నిండు బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటేసి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక డ్రామా, ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యే ముందు ఈవీఎంలో ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు, దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ఒకటి నేను సూటిగా మీ ద్వారా అడుగుతున్నా, ఇదే 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు, మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా, మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలన్నా, మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా.